మళ్ళీ మొదలెట్టాడురా బాబు అంటున్నారు జనం. ఎవరు ఏం మొదలుపెట్టారు? ఇవాళ విపక్షంలో పడిపోయినటువంటి గత పాలకపక్షం ఏంటది? వైఎస్ఆర్సీపీ. దాని నాయకుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రిగా ఆయన చేసిన పనేంటి? బటన్ నొక్కటం. అలాగే ఇవాళ నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవ్వా తాతల్ని, అక్క చెల్లెళ్ళని, వీళ్ళందరినీ ఒక్కసారి అలర్ట్ అవ్వమంటున్నా. కారణం, మీ బిడ్డ మళ్ళీ వస్తున్నాడట, పాదయాత్ర చేసే ఓపిక కూడా ఉందట, అలాగే కోట్లాది ప్రజలను రక్షించే బాధ్యత కూడా ఆయనదే అట. అంతేకాదు, అర్జునుల్లాగా మొత్తం ఆయన పార్టీ కార్యకర్తలు నాయకులందరూ పోరాడాలట. బాగుంది ఇది. ఎస్, తల ఎత్తుకునేలా రాజకీయాలు చేశాడట ఆయన. మరి తల దించే తీర్పు ఎందుకు ఇచ్చారు ప్రజలు? ఏ సింపుల్ కామన్ సెన్స్ ఆలోచించండి. మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఆలోచించండి. తల ఎత్తుకునేట్టు గర్వంగా మీరు పాలన చేస్తుంటే 11 సీట్లకు ఎలా పడిపోయారు? పాలకపక్షానికి ఇవాళ కనీసం ప్రతిపక్షం కూడా లేనటువంటి పరిస్థితి ఎందుకు, ఆదేశం ఎందుకు వచ్చింది? అది కూడా ఆలోచించండి. పోనీ మీకు ఆలోచన చేయటం చేత కాకపోతే, ఇంతకుముందు వందలాది మంది సలహాదారులు ఉన్నారుగా, అందులో ఒకళ్ళిద్దరు సర్దుకొని బయలుదేరటానికి ఇంకా మిగిలి ఉండుంటారు. పోనీ వాళ్ళని సలహా అడగండి. లేదు, మీ సకల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఆయన, ప్రతిదానికి ముందుకొచ్చి మాట్లాడినటువంటి పెద్ద మనిషి, మరి ఆయన్ని అడగండి. లేదా మీకు ఒక స్వామి ఉన్నాడు కదా విశాఖ శారదాపీఠంలో, మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసింది దీవించింది ఆయనే కదా, ఆయన చెప్పాడు కాబట్టి మీరు నమ్ముతారు కాబట్టి నేను గుర్తు చేస్తున్నా, నేను నమ్మట్లా. మరి ఇన్ని ఆలోచనలు చేస్తూ ఇన్ని మాటలు చెప్తూ ఇవాళ మీ నాయకులకు చెప్తున్నారే, ఉపదేశం ఇస్తున్నారే, ఇది కేవలం ఇంటర్వెల్ మాత్రమేనని. దేనికి ఇంటర్వెల్? 5 సంవత్సరాలు పాలించమని మీకు అద్భుతమైనటువంటి విజయం ఇస్తే, అప్పుడు మరి ప్రజల పక్షాన మాట్లాడినటువంటి వాళ్ళు మీకు కనపడలేదా? వాళ్ళు మరి మీకు అప్పుడు శత్రువులుగా భావించారుగా, నోరెత్తితే మూయించారు, మాట్లాడితే అరెస్ట్ చేయించారు. అలాగే అనేకమైనటువంటి విషయాల్లో మీ దగ్గర కొద్దిగా మిమ్మల్ని అర్థం చేసుకోమని అమరావతి రైతులు చేతులెత్తి నమస్కరించారే, మరి వాళ్ళ పక్షాన ఎందుకు మాట్లాడలేకపోయారు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడే? అదే ప్రాంతంలో అడ్డగోలుగా కోర్టులు వద్దన్నా, నేను బీదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తున్నాను అన్నటువంటి పెద్ద మనిషి, ఈ ఇళ్ల స్థలాలు ఎక్కడా, తీసుకున్న వాళ్ళు ఎక్కడా, ఇచ్చిన నువ్వెక్కడా? అర్థమవుతుందా రాజా? ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి? ఎనీహౌ, ఆయన మళ్ళీ వస్తున్నాడట, పోరాటం చేస్తారట, జనం కోసం నిలబడతారట, ధైర్యంతో ముందుకు నడవాలట. అనేకమైనటువంటి ఇలాంటి కొన్ని సినిమా డైలాగులు మాట్లాడుతున్నారు. అఫ్కోర్స్ ధైర్యం ఉండి మాట్లాడితే తప్పు లేదు, ఆ ధైర్యానికి బాధ్యత తోడవ్వాలి, ఆ బాధ్యతలో నిజాయితీ ఉండాలి. ఆ నిజాయితీ ఉందా లేదా అని 5 సంవత్సరాలు మిమ్మల్ని చూసిన తర్వాత కేవలం జాలి మీద ఓటేస్తే, ఇవాళ మన బతుకంతా అందరూ జాలిపడే దశకు తీసుకెళ్ళినటువంటి నాయకుడిని మనం ఎక్కడ భరించాలి అనే కదా. ఇంకా వద్దురా బాబు, మేము భరించలేమని పంపించిన తర్వాత మళ్ళీ వస్తానంటున్నాడు, ఫైన్ రమ్మందాం. దీని మీద ముఖ్యంగా డిబేట్ కంటే కూడా ఒక విశ్లేషణ చేద్దాం. ఈ విశ్లేషణలో నా కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో, అనంతపురం నుంచి, తిరుపతి నుంచి, గుంటూరు నుంచి, నెల్లూరు నుంచి గ్రౌండ్ రిపోర్ట్స్ ఇవ్వటం కోసం సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. వీళ్ళు ప్రజల పల్స్ అనుక్షణం గ్రౌండ్ రిపోర్ట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి అర్థమైనంతగా, ఐ థింక్ వీళ్ళకున్నంత అథారిటీ మరొకరికి లేదంట. బికాజ్ రాజకీయ నాయకుల్ని పిలిచి మాట్లాడితే
ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి సంబంధించినవి మాట్లాడతారు. కానీ ఒక జర్నలిస్టును పిలిచి మాట్లాడితే బాధ్యతగా మాట్లాడతారు, విశ్లేషణతోటి అనేకమైనటువంటి తెలిసిన విషయాలను మాత్రమే, వాళ్ళు గ్రహించిన విషయాలు మాత్రమే, నిజాలు మాత్రమే, ప్రజలు చెప్పినటువంటివి మాత్రమే మాట్లాడతారు. ఇక్కడ సొంత కవిత్వం ఉండదు, అబ్జర్వ్ చేసిందేదో దాన్ని మాత్రమే మాట్లాడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మళ్ళీ వస్తున్నాడు రా బాబు అని జనం మరి గగోలు పెడుతున్నారో, లేదు రానివ్వమని అంటున్నారో, లేదు వచ్చి